Hi. Well, project just see study project. Tarvata project explanation the reference examples konna chusi nenu cheptanu. Example ikkada mana place ekkadundo place daggara nearest lo mana study start chestam. Tarvata studies ku sambandhinchina skills vachi subgradations istha. Tarvata work lo velta akkada manaku telisindanne ledha work ane start chestam. సేమ్ వచ్చేసి ఇక్కడ ఎడ్యుకేషన్లోకి వెళ్ళినప్పుడు స్కోర్స్ వచ్చేసి మనకు డిఫరెంట్ అవుతూ ఉంటుంది. మనం పెట్టిన ఎఫర్ట్ని బట్టి వేరియస్ రీజన్స్ ఉంటాయి. తెలుగు నుంచి ఇంగ్లీష్కి మారినప్పుడు స్కోర్ రాకపోవచ్చు, అట్లాంటివి చాలా వాటిలో బేస్ ఉంటుంది. సపోజ్ ఇక్కడ సోన్స్ టు స్టడీ వచ్చేసి మనం ఇక్కడ స్టార్ట్ చేసాం. మనం స్టడీ చేసేటప్పుడు నేను ఇక్కడ స్టడీ చేశాను. ఇక్కడ స్టడీలో నాకు ఇక్కడ కంప్లీట్గా 73 బుక్స్ వచ్చేసి నేను రిఫర్ చేశాను. యాజ్ ఫర్ మై నా స్టడీ బీటెక్ అనేది ప్రాసెస్ అనేది కంప్లీట్ అయ్యేతలకి ఇక్కడ సపోజ్ స్టడీలో సోన్స్ డేటాబేస్కి సంబంధించిన ఒక బుక్ ఉంది, అది ప్రీవియస్గా నేను ఇక్కడ తీసి పెట్టుకున్నాను అనుకుంటే ఇవన్నీ 73 బుక్స్ అవైలబిలిటీలో ఉన్నాయి అనుకున్నప్పుడు సోన్స్ బుక్ వచ్చేసి మనం ఇక్కడ రిఫర్ చేసినప్పుడు రీసెర్చ్ పర్పస్ ఏమన్నా స్టడీస్కి సంబంధించింది ఏమన్నా మనం చూసుకొని ఎగ్జాంపుల్గా తీసుకోవాలనుకున్నప్పుడు ఇట్లాంటిది ఉంటుంది. సేమ్ ఇదే విధంగా ఇప్పుడు ఎడ్యుకేషన్కి సంబంధించి మనం ఈ బుక్స్ సేమ్ ఇదే విధంగా స్టడీ అయిపోతే మనం స్కిల్స్ అనేది అప్గ్రేడేషన్ అనేది మనం తీసుకుంటాం. సేమ్ నేను ఇక్కడ వచ్చేసి నేను ఇన్స్టిట్యూట్స్ ఉంటే ఇక్కడ తక్కువ ప్రైజ్లో ఒక ఇన్స్టిట్యూట్ వచ్చేసి ఆఫర్ చేసింది. అతని దగ్గర కంప్లీట్ చే కోర్స్ అనేది నేను సోన్సోగా అక్కడ తీసుకొని లర్నింగ్ చేశాను. ఆ స్కోర్కి సంబంధించిన ఏదైతే మనకు ఇక్కడ అక్కడ మనం నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటాం. నోట్స్ వచ్చేసి మనం ఇక్కడ ప్రాపర్గా ఇక్కడ మళ్ళీ ఫర్దర్గా రిఫరెన్స్ కోసం యూజ్ చేసుకోవాలి. ఇక్కడ మనకేమవుతుందంటే ఇవన్నీ మనం కలెక్ట్ చేసుకున్నప్పటికీ ఎగ్జాంపుల్ ఫైనల్ సినారియో మనకు ఎలా ఉంటుంది అంటే సేమ్ వర్క్లో వర్క్ చేస్తే ఇది కొద్దిగా హెల్ప్ఫుల్ అవుతుంది. సమ్ ఆఫ్ ది నేను చూసిన కేసెస్ కొన్ని ఎలా ఉన్నాయంటే వన్ ఆఫ్ అంటే ఫేస్బుక్లో అట్లాంటి చూడడానికి గమనించింది ఏంటంటే మెకానికల్ ఇంజనీర్గా అతను చదివాడు, అతను నెట్వర్క్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నట్టు ఫేస్బుక్లో అతను స్టేటస్లో పెట్టుకున్నాడు. ఇక్కడ టోటల్గా స్కిల్ అనేది సంబంధం లేకుండా వర్క్ అనేది అంటే నెట్వర్కింగ్ డొమైన్ సపరేట్ మెకానికల్ డొమైన్ సపరేట్ అట్లా వర్క్ చేయడం. ఇంకొక అతను చూశాను, అతను స్టడీ మొత్తం ట్రిబుల్ మీద వెళ్ళింది. వర్కింగ్ లెక్క వెళ్ళేటప్పుడు క్లౌడ్ యాప్స్ ఇంజనీరింగ్ కింద అతను వర్క్ చేస్తున్నాడు. ఎఫర్ట్ మొత్తం వచ్చేసి యూజ్లెస్ అయింది. తర్వాత నా ఎగ్జాంపుల్ అనే ఎగ్జాంపుల్ చెప్పాను. ఇప్పుడు సపోజ్ ఐ కంప్లీటెడ్ అప్ టు ఎంటెక్. ఇక్కడ నేను కొన్ని చూసింది ఏంటంటే లోకల్లో కొన్ని వేరే దగ్గర వర్క్ చేశాను, యాజ్ ఏ నెట్వర్క్ ఇంజనీర్గా టెలికామ్లో వర్క్ చేశాను. ఇక్కడ నాకు కొన్ని చూసింది ఏంటంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడు 10th క్వాలిఫికేషన్ మీద కొన్ని జాబ్స్ అనేది ప్లేస్ చేశారు, అట్లాంటివంటి వాలంటీర్స్లా వాటిని ప్లేస్ చేసినా కూడా ఐఎమ్ నాట్ విన్. అట్లాంటి కేసెస్ నేను వచ్చేసి ఇక్కడ అప్డేట్ చేశాను. బికాస్ లైఫ్ అంటే మనం వర్క్ చేసింది కూడా వచ్చేసి కరెక్ట్గా మనకు గెయిన్ అనేది రాకపోవచ్చు. మా ఫ్రెండ్ మెకానికల్ చేశాడు, నెట్వర్క్ ఇంజనీర్గా చేశాడు, ట్రిబుల్గా చేశాడు, క్లౌడ్ ఇంజనీర్ అంటే నేర్చుకున్నది కూడా వచ్చేసి ఫైనల్గా మనకు యూజ్ఫుల్ అవుతుంది యూజ్లెస్ అవుతుంది కూడా వి కాంట్ గెస్. అట్లాంటి కేసెస్ ఉంటాయి. వేర్ ద మిస్టేక్స్ హ్యాపన్ అవుతున్నాయో నాకు కొద్దిగా నోటీస్ లేక రాలేక నేను కొద్దిగా నోటీస్ చేయలేకపోయాను. దట్ ఈస్ ద కేస్ కన్సర్న్స్ విల్ హ్యాపెన్ వన్స్ ఎవ్రీథింగ్ కంప్లీట్ అయినా కూడా. సీన్ ఆఫ్ యాక్షన్స్ వచ్చేసి అంబిగ్యూటివ్ కేసెస్లో ఉండండి, అర్థం కాని కేసెస్ లాగా ఉండే. ఫైన్, ఐఎమ్ కన్క్లూడింగ్ దిస్ ప్రాజెక్ట్స్ అనేది ఫైన్.